పైడా క్రాంతి 2024 పండుగ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ నందు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సీపోర్ట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మెర్ల మురళీధర్, ఆత్మీయ అతిథిగా తూర్పు గోదావరి ప్రమోషన్ ఆఫీసర్ టీవీ సూర్యప్రకాష్ హాజరై ప్రారంభించారు. పైడా కళాశాల యాజమాన్య వారిని దుస్సాలువతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సుందరంగా తీర్చిదిద్దిన పల్లెటూరి వాతావరణం విశేషంగా ఆకట్టుకునే సాంప్రదాయ దుస్తుల్లో వారు ప్రదర్శించిన కోలాటం, దింస నృత్యం వివిధ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సత్యప్రసాద్, సెక్రటరీ శ్రీరామ్, జాయింట్ సెక్రటరీ నిత్య శ్రీరామ్, డీన్ డాక్టర్ వీరభద్రారావు, డీడీ రవీంద్ర రెడ్డి, కన్వీనర్ సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. రేగి పండ్లను బదరీ ఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరీ చేసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి. భోగి ముగిసాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. ఆ రోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు. సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుడు ఓకే సార్.